హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోతావడం జరిగింది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే నీ విషయం ఆలస్యమైనా సరే నో ఎంట్రీ అని చెప్పి అంటున్నారు అండ్ అంతేకాకుండా కాకుండా మనం ఆ యొక్క పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవడానికి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది కాకతీయ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న యొక్క ఐసెట్ టూ థౌసండ్ నైన్టీన్ అనేది మనకు ఎంబీఎంసీ కోసం ప్రవేశానికి అనమాట ఓకే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు మంది అయితే హాజరవబోతున్నారు పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్రంలో మనకు యాభై నాలుగు పరీక్ష అయితే ఏర్పాటు అయిశారంట అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు కర్నూలు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కేంద్రాల్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు మంది ఓకే ఉర్దూలో మనకు రెండు వేల తొమ్మిది ఐదు మంది దివ్యాంగులు అయితే ఇరవై నాలుగు మంది అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది ఎవరైతే దివ్యాంగులు అయితే ఉంటారో వారికి ఖచ్చితంగా స్క్రైబ్ కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు ముందు రోజే ఆ యొక్క పరీక్ష కేంద్రాన్ని సంప్రదించాల్సి అయితే ఉంటుందంట అందులోకి స్క్రైబ్కు అవకాశం కూడా కల్పిస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఆధార్ కార్డ్తో పాటు మనకు డెకరేషన్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే సో ఇరవై మూడో తారీఖున ఉదయం పది నుంచి పన్నెండు పన్నెండున్నర వరకు కూడా ఎగ్జామ్ ఉంటుంది మరొక సెషన్ మనకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉంటుంది ఇరవై నాలుగున ఉదయం చూస్తే పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందంట ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో అందరికీ కూడా యొక్క ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ అప్పటి వరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ